జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మధూరు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనుల గురించి గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ నాగేంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డి ఆంజనేయ రెడ్డి, గ్రామ పెద్దలు వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ వలి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. ఏడు గంటల ఉదయంకి వెళ్ళి పదకొండు గంటల వరకు కనీసం నాలుగైదు గంటల సేపు పనిచేస్తే కూలీ పడుతుంది. ఇప్పుడు మీరు ఊరికే అట్లా పై వస్తే హాజరేస్తే కూలీ రాదు, అదే చెప్పాడు ఆయన ఇందాక. నిన్న కూడా నాతో మాట్లాడినాడు సార్, వాళ్ళకి హాజర్లు అయితే పడతాయి కానీ పని పొడవు వెడల్పు లోతు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి గ్రూపు ఇంత పని, రోజుకి ఇంత పని, వారానికి ఇంత పని చేయాలనేది గవర్నమెంట్ చెప్పిన ఆదేశాలే చెప్తున్నా. నా సొంతం ఏం లేదు, కలెక్టర్ గారు చెప్పిందే మీకు చెప్తున్నా. నా సొంతంగా ఏం లేదు, మీరు కలెక్టర్ గారిని ఎన్నుకున్న ఇదే ఉంటుంది. పొడవు వెడల్పు లోతు అనేది ఉంటుంది, ఆ కొలతను బట్టి వీళ్ళు కూలీ. ఆ గ్రూప్ సపోజ్ ఏదో గ్రూప్ ఉంటుంది అనుకో, రాములమ్మ గ్రూపో లేకపోతే లక్ష్మణ గ్రూపో, ఏదో ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్